స్తలుడు హల్లెలూయా. ఈ దిన వాక్యము అనగా 28వ తారీఖు 7వ నెల 2023వ సంవత్సరం ప్రవరిస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ కోరిక అట సిద్ధింపచేసి దాన్ని ఫలములోకి తెచ్చి నీ ఆలోచన యావత్తు ఫలించునుగాక. చక్కటి మాట ఉంది. కోరిక అన్నదమ్మా మొట్టమొదటిగా మనసులో ఉంటుంది, ఆలోచనలో ఉంటుంది. అది పెదవులు విప్పి వస్తేనే ఎవరికన్నా తెలుస్తుంది, కానీ లేదా నీ పెదవులలో లోన పెట్టేసుకుంటే నీ కోరిక మైండ్లో ఉంటుంది, మనసులో ఉంటుంది. దాన్ని అట దేవుడు ఫలింప చేస్తాడట. అంటే అది ఎలాగండి అంటే ప్రార్థన. ప్రార్థనలో నుండి ప్రభా నేను ఇలా అనుకుంటున్నాను, నీ ఇష్టం ఏంటి, అది నీ చిత్తమా కాదా అని అడిగినప్పుడు దేవుడు తన యొక్క చిత్తమైన కోరిక అయితే దాన్ని ఫలింపుల్లోకి ఇస్తాడు. అప్పుడే అవుతుందంటే నీ ఆలోచన యావత్తు యావత్తు సగం సగం కాదు, సంపూర్ణంగా సఫలమవుతుంది, సఫలమవుతుంది. చాలామంది అంటారు నా ఆలోచన అండి తీరలేదండి, నా కోరిక అండి నెరవేరలేదండి. అది ప్రభు యొక్క చిత్తము కాదేమో ఆలోచించి ఒకసారి. ఒకవేళ ప్రభు యొక్క ప్రణాళికే అయితే అది ఖచ్చితంగా నీ ముందు ఎర్ర సముద్రం ఉన్నా ఫరోలు ఉన్నా ఏది ఉన్నా సరే నీదే విజయము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.